హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యలతో వచ్చిన మీ ముందుకు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే క్రిస్పీ ఫ్రాన్స్ ఫ్రై. అదేనండి మన ఏంటి కరకర్ర లాడే రొయ్యల వేపుడు అన్నమాట. దీన్ని ఎట్లా చేద్దాం ఏంటి అనేది చూసే ముందు మనం ఏంటంటే ఫస్ట్ వీటిని క్లీన్ చేసుకుంటూ కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం మంచిగా క్లీన్ చేసుకొని దాని తర్వాత మ్యారినేషన్ ఎట్లా అనేది మస్తు ఉంటుంది వీడియో అయితే. ఓకే, ఇప్పుడైతే మనం ఫస్ట్ స్కిన్ ఇది మొత్తం పైనుంచి స్కిన్ తీసేయాలి. లోపల కూడా అది ఉంటుంది, ఇది మొత్తం తీసేసి రిమూవ్ చేస్తే మనకు రొయ్యలు రెడీ అవుతాయి. ఫస్ట్ అయితే అక్కడ కోదాం వాటర్ ఉన్న కాడికి. ఓకే ఫ్రెండ్స్, రొయ్యలు ఉన్నాయి కదా. ఇలా ఈ హెడ్ సైడ్ ఏదైతే తల సైడ్ ఉందో ఇట్లా తీసేసుకుంటే మొత్తం వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా అని మిడిల్ నుంచి ఏ సైడ్లో అన్నా కానీ కొంచెం మనకు ఆటోమేటిక్గా ఇట్లా పైనుంచి మొత్తం ఈ స్కిన్ రిమూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, కంప్లీట్గా ఇప్పుడు వెళ్ళిపోయింది. మనం పైన స్కిన్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత పైన ఒక ఘాటు పెట్టాలి. పెడితే ఇందులో సన్నని ఈ ప్రే ఉంటుంది, ఇది కంపల్సరీ తీసేయాలి. ఓకే, దీనికి పొట్ట లోపల ఉండదు, పైనుంచి ఉంటుంది అన్నమాట ఈ సన్నంది. ఇది ఒకటి రిమూవ్ చేసేస్తే చూసిరిగా సన్నని దారంలాగా ఉంటుంది. ఇందులో మట్టి మరియు డర్ట్ అంటే కచ్చిర ఉంటుంది. ఇది తీసేసుకొని ఈ టైప్ ఫ్రాన్స్ అనేటివి క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే రొయ్యలు క్లీన్ చేసుకున్నాం మంచిగా శుభ్రంగా, అంటే శుభ్రంగా గడుక్కున్నా నేను. లెమన్ జ్యూస్ విండి కూడా మంచిగా గడుక్కున్నా. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకొని మ్యారినేషన్ చేసుకొని మనం ఈ రొయ్యల క్రిస్పీ వేపుడు ఏదైతే ఉంటుందో అది చేసుకుందాం. నిమ్మరసం, కరివేపాకు, తరిమిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, కొరియాండర్ పౌడర్, కొత్తిమీరల పొడి, కొద్దిగా గరం మసాలా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిర్చి పౌడర్, పసుపు. ఓకే, వీటికి సరిపోయేంత కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా. దాని తర్వాత వచ్చేసి మిర్చి పౌడర్, ఇది కూడా మనకు ఒక టీ స్పూన్ 1.5 టీ స్పూన్ లోపే సరిపోతుంది. చిటికెడు పసుపు, అలాగే కొరియాండర్ పౌడర్ కూడా మనం ఒక 2 టీ స్పూన్లు అంత. గరం మసాలా వచ్చేసి 1 టీ స్పూన్. తర్వాత కొద్దిగా నిమ్మరసం, ఇది ఫస్ట్ మ్యారినేషన్ అంటే ఇది కొంచెం పట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు లేదా 10-15 నిమిషాలు టైం ఉంటే కొంచెం పట్టించి పక్కకు పెడదాం. ఇది మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కరివేపాకు, అట్లనే కొత్తిమీర, ఇవన్నిటిని కూడా కొంచెం ఒకసారి ఇది వచ్చేసి బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసిన. రైస్ ఫ్లోర్ కలుపుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ కూడా మనము 1 టేబుల్ స్పూన్ అంత వేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా కొంచెం ఇవన్నీ ముక్కలకు మంచిగా పట్టేటట్టు వేసి. ఓకే, ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసిన. ఇప్పుడు ఇది మెల్లమెల్లగా కలిపి ఓకే ఒక కోటింగ్ వచ్చేదాకా 10 నిమిషాలు పక్కెడితే ఈ కార్న్ ఫ్లోర్ అనేది కొంచెం లూజ్ అయిన తర్వాత మనకి ఈ మసాలా అనేది పర్ఫెక్ట్ పట్టుకుంటుంది. 15 నిమిషాలు పక్కన పెడదాం. ఓకే, 15 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత చూసిరు కదా ఇందులో ఉన్న వాటర్ అనేది వచ్చి ఈ కార్న్ ఫ్లోర్ అనేది మనకు లూజ్ చేస్తూ ఉంటుంది, అందుకే ఇంక ఎగ్గేస్తే ఇంకా లూజ్ అవుతుంది. ఓకే, మనకైతే ఇప్పుడు పర్ఫెక్ట్ రెడీ ఉంది. ఇక ఆయిల్ మనం వేడి చేసుకొని అందులో ఈ క్రిస్పీ ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకున్నాడే అంటే కరకరలాడే రొయ్యల వేపుడు అనేది మనం రెడీ చేద్దాం. ఇప్పుడు
ఓకే ఫ్రెండ్స్, మనకైతే మ్యారినేషన్ మంచి ఒక 50 నిమిషాల నుంచి 1 అవర్ మంచిగా పెట్టిన. ఇప్పుడు మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం మనం. ఓకే, మనకు ఆయిల్ వేడెక్కింది, ఒక్కొక్కటి తీసుకొని ఏంటంటే ఇట్లా వేసుకుంటే మ్యారినేషన్ మంచిగా అయింది కాబట్టి మంచిగా వస్తాయి ఇవి. ఏంటంటే మనం ఒక్కసారి కొంచెం కలుపుకుంటే కింద మీద వేసుకుంటేనే వేరే సైడ్ కూడా మంచిగా ఉడుకుతాయి కాబట్టి ఇది పర్ఫెక్ట్ టేస్టీ ఉంటుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఓకే ఫ్రెండ్స్, మనకు ఒక 5 నిమిషాలు మీడియం మంట మీద వేగితే ఇట్లా అవుతాయి. క్రిస్పీ అంటే ఒరిజినల్ క్రిస్పీ. ఓకే ఫ్రెండ్స్, మీరైతే యూత్తురుగా ఎగ్ కలుపుకోవచ్చు, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. కాకపోతే మంచి క్రిస్పీ కావాలంటే నేను చేసినట్టు ఇట్లా చేస్తే సరిపోతుంది, అట్లా కూడా చేయచ్చు. ఇక ఎవరిష్టం వారిది. ఇది మాత్రం పర్ఫెక్ట్, చూసిరి ఎట్లా వస్తున్నాయో, చాలా బాగా వస్తున్నాయి. ఇటువంటి క్రిస్పీ ఐటమ్స్ మీద పచ్చిమిర్చిలు ఇట్లా నిలువ నీల్చుకొని కొంచెం ఆయిల్లో వేయించితే ఏ మనకి ఇట్లా తెల్లగా అయినాయి కదా, వీటిని ఏం చేయాలంటే ఓకే మంచిగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు తీసుకొని వీటిపైన ఇట్లా వెళ్తే అది తిన్నా మనకు కారం అనిపించేది. ఇలాంటి వేపుల మీదకి కరివేపాకు ఏంటంటే టేస్టీకి టేస్టీ ఉంటుంది, కంటి చూపు కూడా బాగా మంచి పని చేస్తుందట. ఓకే, ఇట్లా చిటపట్లాడితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా క్రిస్పీ ఫ్రాన్స్ ఫ్రై అంటే కరకరలాడే రొయ్యల వేపుడు. ఇది నేను చేసిన స్టైల్లో అయితే ఏర్పడుతుంది, మీరు చూస్తేనే ఏర్పడుతుంది మీకు ఆటోమేటిక్గా, నేను చెప్పడం అవసరం లేదు. తింటే క్రిస్పీగా సౌండ్ కూడా వస్తుంది. ఎట్లుంది? నమస్తే దోస్తులు, రొయ్యల వేపుడు మంచి క్రిస్పీగా స్పైసీగా సూపర్ ఉంది. ఒక ఫ్రెండ్స్, చూసిరుగా రొయ్యల్ని క్లీన్ చేసుకునే విధానం మరియు మనం ఈ క్రిస్పీ ఫ్రై ఎట్లా చేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది బస్సులో అటు ఇటు ప్రయాణించేటప్పుడు అడుగుతారు మై విలేజ్లో కనిపించడం లేదన్న అని. ఆల్రెడీ నిన్ననే గంగావతి ఒక వీడియో చేసిన, మేబీ రేపు వస్తుంది కావచ్చు, ఈరోజు రిలీజ్ అయిద్దని అనుకుంటున్నా. మరి చెప్పలేము, వాళ్ళ టైంను బట్టి వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. మళ్ళీ కొత్త వీడియోస్ వాళ్ళతోటి మళ్ళీ కొలాబరేట్ అయినాం చేస్తున్నాం, ఆటోమేటిక్గా ఇంకా చేస్తూనే ఉంటాం. అందుకే మన ఛానల్ని, కలివేలి ఛానల్ని, అలాగే మై విలేజ్లో కూడా అన్ని ఛానళ్ళు పొట్టు పొట్టి మంచి మంచి రెసిపీలు చేసుకోవాలి.